టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. విద్యార్థిని పరామర్శించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండల పరిధిలోని కస్తూర్బా పాఠశాల యందు గత వారం రోజుల కింద పడిన స్వప్న అనే బాలికను పర్నపల్లి గ్రామంలో శ్రీశైల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ఆ అమ్మాయిని పరామర్శించారు. స్కూల్లో జరిగిన సమస్యల గురించి ఆ అమ్మాయిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం 20,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మహానంది దేవస్థానం చైర్మన్ కంచర్ల సురేష్ రెడ్డి, బండి ఆత్మకూరు మండల టీడీపీ అధ్యక్షులు నందిపాటి నరసింహారెడ్డి, శ్రీశైల నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు మల్లీశ్వరరెడ్డి, సంత జూటూరు మహేశ్వరరెడ్డి, బరకల కాలనీ బుగ్గ రాముడు, కాకర్నూరు నాగేశ్వరరెడ్డి, జాకీర్ ఖాన్, మండల టీడీపీ కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు. అనంతరం శ్రీశైల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ టీచర్లు ఏదైతే హాస్పిటల్లో ఆ పాపను వాళ్ళ తల్లిదండ్రులు చేర్పిస్తే టీచర్లు కొంతమంది అక్కడికి వెళ్ళి మళ్ళీ హాస్పిటల్లో కూడా వాళ్ళకి బెదిరించే పరిస్థితికి మా మీద కంప్లైంట్లు ఇచ్చినా కూడా లేకపోతే నువ్వు ఏదైనా చెప్పినా కూడా నేను టీసీ ఇచ్చి పంపిస్తాను, నీ భవిష్యత్తు లేకుండా చేస్తామని చెప్పేసి ఆ పాపను బెదిరిస్తే చిన్న వయసులో వాళ్ళు ఏ విధంగా దాన్ని తీసుకుంటారు, ఎట్లా మళ్ళీ ఇంకా ఏదైనా వేరే నిర్ణయాలు తీసుకున్న పిల్లల భవిష్యత్తు పాడైపోతే చిన్న కుటుంబంలో తల్లిదండ్రులు ఏ విధంగా అయిపోతారు అనేది అర్థం చేసుకోలేని పరిస్థితి. ఉపాధ్యాయులు తల్లిదండ్రుల మాదిరి గురువు అంటే ఎంత స్థానం ఇస్తారు అవునా? సో అటువంటిది గురువులే ఈరోజు పిల్లల పట్ల ఇంత అమర్యాద పూర్వకంగా ప్రవర్తిస్తే ఈ విధంగా ప్రవర్తిస్తే పిల్లలు ఏ విధంగా చదువుకోవాలా, వాళ్ళు ఎట్లా ఏ విధంగా అభివృద్ధిలోకి వస్తారనేది ఆలోచన లేకుండా కూడా ఇంత దారుణంగా నిర్ణయాలు తీసుకుంటే తప్పకుండా వాళ్ళకు ఈ ప్రభుత్వంలో ఒకవేళ వాళ్ళపైన ఏదంటే యాక్షన్ తీసుకోకపోయినా కూడా మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే అట్లాగే ఈరోజు 10th క్లాస్లో పాప ఉంటే ఫైనల్ ఎగ్జామ్స్కి ఎట్లా ప్రిపేర్ కావాలి, స్కూల్కి ఎట్లా పోవాలి, ఇవన్నీ కూడా చిన్న కుటుంబాలు కొంచెం కష్టం చేసుకుంటే కానీ వీళ్ళు ప్రతి పరిస్థితి కష్టం మళ్ళీ ఆ పాపకి ఇంతవరకు ఎలాంటి న్యాయం చేయలేదు, ఏ ఒక్క అధికారం నుంచి కూడా ఇంతవరకు పాలన పరామర్శించలేదు, ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయాలు కానీ ఏమి చేయలేదు, వాళ్ళు ఆపరేట్ చేసుకుంటే ఒక రూపాయి ప్రభుత్వం ఇవ్వలేదు, దానికి సంబంధించిన వాళ్ళు ఇవ్వలేదు. పైగా ఏంటంటే
మీద కంప్లైంట్ ఇచ్చినా కూడా లేకపోతే ఏదైనా చెప్పినా కూడా నేను టీసీ ఇచ్చి పంపిస్తాను, మీ భవిష్యత్తు లేకుండా చేస్తామని చెప్పేసి పాపం తెలిస్తే చిన్న వయసులో ఏ విధంగా దాన్ని తీసుకుంటారు, ఎట్లా మళ్ళీ ఇంకా ఏదైనా వేరే నిర్ణయాలు తీసుకున్న పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది. చిన్న వల్ల తల్లిదండ్రులు ఏ విధంగా అయిపోతారు అనేది అర్థం చేసుకోవడం కష్టం. ఉపాధ్యాయులు తల్లిదండ్రుల మాదిరి గురువు అంటే ఎంత స్థానం ఇస్తారు అవునా? సో అటువంటిది గురువులే ఈరోజు పిల్లల పట్ల ఇంత అమర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తే, ఈ విధంగా ప్రవర్తిస్తే పిల్లలు ఏ విధంగా చదువుకోవాలా, వాళ్ళు ఎట్లా ఏ విధంగా అభివృద్ధిలోకి వస్తారనేది ఆలోచన లేకుండా కూడా ఈరోజు వాళ్ళు ఇంత దారుణంగా నిర్ణయాలు తీసుకుంటే తప్పకుండా వాళ్లకు ఈ ప్రభుత్వంలో ఒకవేళ వాళ్ళపైన ఏదంటే యాక్షన్ తీసుకోకపోయినా కూడా మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని తీర్తాం ఖచ్చితంగా. అట్లాగే ఈరోజు 10th క్లాస్లో పాప ఉంటే ఫైనల్ ఎగ్జామ్స్కి ఎట్లా ప్రిపేర్ కావాలి, స్కూల్కి ఎట్లా పోవాలా, ఇవన్నీ కూడా చిన్న కుటుంబాలు పొద్దున లేస్తే కష్టం చేసుకుంటే కానీ వీళ్ళు బ్రతికే పరిస్థితి కష్టం. మళ్ళీ ఆ పాపకు ఇంతవరకు ఎలాంటి న్యాయం చేయలేదు, ఏ ఒక్క అధికారి వచ్చి కూడా ఇంతవరకు పరామర్శించలేదు, ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయాలు కానీ ఇంకోటి కానీ ఏమి చేయలేదు. వాళ్ళు ఆపరేషన్ చేయించుకుంటే ఒక రూపాయి కూడా ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వలేదు, దానికి సంబంధించిన వాళ్ళు ఇవ్వలేదు.